उपाधि कोसम गल्फ को वेली चिक्कुकुन्न तम वारिनि आदुकोवालनि जगत्याल जिल्ला धर्मपुरी मंडलं दोंतपूर ग्रामस्थुलु सर्कारुनु विज्ञप्ति चेशारु। ग्रामानिकि चेंदिन जक्की राजु लक्ष्मण शांतय्य अदे ग्रामानिकि चेंदिन दासरि मुरळी अने एजेंट चेतिलो मोसपोयारु। वीरिलो ఒక్కొక్క నుంచి 150,000 తీసుకొని కంపెనీ వీసా అని చెప్పి 2016 జూన్లో ఇరాక్ దేశానికి పంపించారు। కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది విజిటింగ్ వీసా అని తెలిసి తిరుగు ప్రయాణమైన ఈ ముగ్గుర్ని విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బంధీలుగా ఉన్న తమ వాళ్ళను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు। వాళ్ళు ఏం పని చేసిందో తెలియదు, వాళ్ళు ఏం పని గుడంగా చేసింది మాకు తెలియదు। కానీ వాళ్ళు వస్తున్నామని మాకు ఒక్కసారి మాకు ఎయిర్‌పోర్ట్ కి వచ్చేదాకా మేము ఎక్కుతున్నాం ఎయిర్‌పోర్ట్ బస్సు అని అన్నారు। అన్నాక మేము సరే అని అన్నం। అన్నాక ఎయిర్‌పోర్ట్ వచ్చినాక ఫోన్ బంద్ అయ్యింది। ఇల్లు ఏమైందని మేము బాధపడ్డాం। మా భర్త పేరు పసుల లక్ష్మణ్, నా పేరు పసుల దేవత। ఇక్కడికే సమస్తం వీళ్ళందరూ జక్కి రాజన్న, దుర్గం శాంతయ్య, పసుల లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు ఒకటేసారి వైండు। మా ఊరు ఏజెంట్ 150,000 తీసుకొని పంపించిండు। లక్ష్మణ్, రేవక్క, దుర్గం లక్ష్మి, శాంతయ్య, జక్కి రాజు, జమున, విరాకు వెళ్ళారు। వస్తున్నామని ఎయిర్‌పోర్ట్కి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు। రాక నెల రోజులు వైండి, మాకు తెలియదు, దయచేసి మీరు రప్పియగలరు తెలంగాణ ప్రభుత్వం। ఆ ఏజెంట్ నా పేరు సుగము ఎక్కిచారు, నా పాస్పోర్ట్ కంపెనీ ఇచ్చిండు, నేను మంగళవారం వెళ్తున్నా, మీకు ఫోన్ చేసి చెప్తా అన్నారు, మాకు చెప్పలేదు। అందరూ తెలంగాణ ప్రభుత్వం మేడలు అందరూ దయచేసి వాళ్ళని వచ్చేటట్టు చేయి। నా పేరు జక్కి జమున, మా ఆయన పేరు రాజు జక్కి రాజు, మా దంతపూర్ గ్రామం। అంటే మా ఆయన బయట దేశం పోయిండు, కంపెనీ వీసాను పంపించారు, కాకపోతే కంపెనీ వీసా కానీ విజిట్ వీసా, అక్కడ పట్ల పడ్డారు। అక్కడ ఏమైంది ఏం కథ అన్నది కూడా మాకు తెలుస్తలేదు। అట్లా జైల్లో పడ్డారన్న సంగతి కూడా మాకు సరిగ్గా తెలుస్తలేదు। దయచేసి తెలంగాణ ప్రభుత్వం మా వాళ్ళని తీసుకురావాలని కోరుకుంటున్నాను। నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఒక పాప, పిల్లలు కూడా డాడీ డాడీ అని బాగా ఏడుస్తున్నారు। దయచేసి మా కోసం కాకుండా మా పిల్లల కోసం అన్న। For more updates, please subscribe 99TV Telugu.